యువ చిత్రకారులకు శక్తి ట్యూటోరియల్ స్వాగతం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది సంక్రాంతి గ్రీటింగ్స్. ఈ గ్రీటింగ్స్ వేసే క్రమంలో పిల్లలు గాలిపటాలతో ఆడుకునే డ్రాయింగ్స్ వేద్దాం. ఈ డ్రాయింగ్స్ ఇంగ్లీష్ లెటర్స్ బేస్ చేసుకుని పిల్లలు వేద్దాం. ముందుగా మొదట ఒక పిల్లవాడు గాలిపటం ఎగరేయటం. దీంట్లో ఇంగ్లీష్ లెటర్ జీరో, నెక్స్ట్ వేసే లెటర్ ఇంగ్లీష్ లెటర్ ఏ, జీరో ఇంగ్లీష్ లెటర్ ఓ, ఇక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలు వేయాలి. అయితే ముందుగా మనం ఒక క్యారెక్టర్తో స్టార్ట్ చేద్దాం. ఈ జీరో అంటే ఇంగ్లీష్ లెటర్ ఓ, ఇంగ్లీష్ లెటర్ ఏ. మీరు ఈ ఏ అనే లెటర్ మీరు ఈ విధంగా కొంచెం కవర్ తిప్పుకుంటూ వేయండి. వేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది డ్రాయింగ్ వేయటానికి. ఈ ఇంగ్లీష్ లెటర్ ఓ ఫేస్ అవుతుంది. అది ఎలాగంటే ఇది షోల్డర్, రైట్ షోల్డర్, ఇది హ్యాండ్, ఆ కైట్ యొక్క థ్రెడ్ పట్టుకున్నట్లుగా, ఆ తర్వాత వీడు వేసుకున్న షర్ట్ ఇంగ్లీష్ లెటర్ వి, ఇంగ్లీష్ లెటర్ ఏ, ఇలా వేసినట్టయితే వి వేసినట్టయితే కాలర్ వస్తుంది. ఇక్కడ ఓవల్ షేప్ ఒకటి గీయండి. ఇది హ్యాండ్.
ఇది నిక్కర్ హాఫ్ ప్యాంట్, ఇది లెగ్, ఇది సాక్స్, ఇది షూ. ఇది స్కెచ్ పెన్తో బ్లాక్ చేయండి. ఈ ఫేస్ ఫీచర్స్ వేసేటప్పుడు మీరు పెన్సిల్తో జాగ్రత్తగా వేసుకున్న తర్వాత స్కెచ్ పెన్తో మీరు బ్లాక్ చేయండి, డార్క్ చేయండి. ఇకపోతే ఇంగ్లీష్ లెటర్ వి, ఈ చిన్ని కింద పిల్లలకి నెక్ చాలా తక్కువగా, సైజ్ తక్కువలో ఉంటుంది పెద్దవాళ్ళకంటే. అందుకని మీరు షోల్డర్ కొంచెం దగ్గరగా వేసుకోండి ఫేస్కి. మనం గీసినప్పుడు థియరీ ఎలాగ వస్తుందంటే స్ట్రైట్ లైన్ స్లాంట్గా వస్తుంది, కానీ ఈ షర్ట్ వేసేటప్పుడు న్యాచురల్గా ఉండడానికి కొంచెం ఇలాగ కర్వ్స్ తిప్పండి. మీరు ఈ హ్యాండ్ వేసినప్పుడు బ్రింజాల్ షేప్లో వేయటానికి ప్రయత్నించండి. ఇది యాక్చువల్గా ఇలా చూసినట్టయితే బ్రింజాల్లా ఉంటుంది. లాంగ్ బ్రింజాల్ మీరు ఎక్కువగా వేసినట్లయితే హ్యాండ్స్ లెగ్స్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఏ లెటర్కి మధ్యలో వేసిన హారిజెంటల్ లైన్ మనకి స్టమక్ దగ్గర వస్తుంది. ఇక్కడ లెగ్ వేసేటప్పుడు, నీ దగ్గర నుంచి లెగ్ వేసేటప్పుడు మాత్రం బ్రింజాల్ షేప్లో వేయండి. సాక్స్, మీరు అవుట్లైన్ ఇప్పుడు ఈ స్లాంటింగ్ లైన్, స్ట్రైట్ లైన్, తర్వాత సర్కిల్ ఆ విధంగా తీసుకుంటే మీకు ఈజీగా మీరు ఈజీగా వేసుకోవచ్చు.
నెక్స్ట్ వేయబోయే డ్రాయింగ్ ఇంకొక చిన్న పాప దానికి తిరిగి ఇంగ్లీష్ లెటర్ 0 0 ఈ కవ్ తిప్పండి. ముందు అవుట్లైన్ ఇలా గీసుకోండి. ఇలాగా అయితే మనం వేసేది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లెటర్ ఓ, ఇంగ్లీష్ లెటర్ ఏ. కానీ మీరు ఈ షేప్ మీరు ఈ విధంగా తీసుకోండి. ఇది ఇప్పుడు స్కెచ్ పెన్తో డార్క్ చేయండి. జెల్ పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ ఉపయోగించండి. ఈ 0 అంటే ఇంగ్లీష్ లెటర్ ఓకి మనం మధ్యలో ఫీచర్స్ వేసి, ఫేస్ ఫీచర్స్ వేసి దీన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం. ఇది రిబ్బన్. స్లీవ్స్ నెక్ దగ్గర యూ పెట్టి డబ్ల్యూ పెట్టినట్లయితే కాల్ వస్తుంది. ఇప్పుడు మనం బ్రింజాలు వేయాలి. లాంగ్ బ్రింజాల్, ఇంకొక బ్రింజాల్, ఈ గాజులు. ఇప్పుడు షార్ట్ బ్రింజాల్. ఫింగర్స్కి ఎలాగా టచ్ చేయండి లైన్. ఇలాగే వెయ్యాలని ఏమీ లేదు. ఇంతకన్నా అందంగా వేయటానికి మీరు మీ ప్రయత్నించండి.
ఇప్పుడు ఈ గ్యాప్లో ఇంకొక పిల్లవాడిని వేద్దాం. సహజంగా మనకి డ్రాయింగ్స్ అంటే హ్యూమన్ యానిమేటివ్ వేసేటప్పుడు ఇంగ్లీష్ లెటర్స్ AEIOU మనకి బాగా హెల్ప్ చేస్తాయి. వీళ్ళిద్దరికన్నా ఇప్పుడు వేయబోయే క్యారెక్టర్ పిల్లవాడు వీళ్ళిద్దరికన్నా ఫ్రంట్లో ఉన్నాడు కాబట్టి ఈ ఫేస్ కన్నా మనం కొంచెం పెద్దది వేసుకుందాం. ఇంగ్లీష్ లెటర్ ఏ. మీరు ఐజ్ వేసేటప్పుడు కూడా ఇంగ్లీష్ లెటర్ ఏ మీకు బాగా హెల్ప్ చేస్తుంది. ఈ మీరు స్కెచ్ పెన్ ఉపయోగించిన లేకపోతే బాల్ పెన్ ఉపయోగించిన బాగా డ్రై అయిన తర్వాతే క్లీనప్ చేయండి. పెన్సిల్ లైన్ రిమూవ్ చేయండి. మీరు నా వద్ద డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే నేరుగా కానీ ఆన్లైన్లో కానీ తీసుకోవచ్చు. వివరాలకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి.
మీరు కలర్ చేయడానికి స్కెచ్ పెన్లను ఉపయోగించండి, లేకపోతే పెన్ బ్రషెస్ను ఉపయోగించండి. ట్రాన్స్పరెంట్ కలర్స్ బయట దొరుకుతాయి కదా, ఫోటో కలర్స్ అని, ట్రాన్స్పరెంట్ కలర్స్ అని, అవి కన్నా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే పోస్టర్ కలర్స్, ఇప్పుడు మనం డార్క్ చేద్దాం. మీరు హెయిర్ వేసేటప్పుడు బిగినింగ్ నుండే మీరు ఇలాగ థిక్ అండ్ థిన్ లైన్స్ వేస్తూ మీరు డార్క్ చేసినట్లయితే హెయిర్ మీరు చాలా అందంగా వేసుకోవచ్చు, అంటే ఐలాషెస్ చాలా అందంగా వేసుకోవచ్చు. ముందుగా ఫేస్కి ఎల్లో వేద్దాం. మనం ముందుగా వేసిన అవుట్లైన్కి థిక్గా ఎల్లో వేసుకోండి, అంటే ఈ సెంటర్ పార్ట్లో ఫోర్ హెడ్ మీద, చిన్న మీద, చీక్స్ మీద, చిన్న మీద చీక్స్ చీక్స్ మీద, నోస్ మీద పేపర్ వైట్ వదిలేసేయండి. ఈ కార్నర్లోనే ఎల్లో ఇవ్వాలి, అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది హ్యాండ్ మధ్యలో ఎల్లో వైట్ వదిలేసేయండి ఎల్లో వేసి. చీక్స్ మీద వైట్ అలా ఉంచేసేయండి, చిన్న మీద కూడా అలా ఉంచి ఈ నెక్ దగ్గర మాత్రం ఫిల్ చేయండి. ఈ సెంటర్లో, చేతి సెంటర్లో మీరు వదిలేసేయండి. ఇదైతే మీకు బాగా కనిపిస్తుంది. నోస్ నడువులో మీరు ఈ వైట్ వదిలేసేయాలి, చీక్స్ దగ్గర వదిలేయాలి, చిన్న దగ్గర వదిలేయాలి. నెక్కకి వేసేయండి. ఎల్లో వేసిన తర్వాత ఆరెంజ్,
ఇందాక ఎక్కువ గ్యాప్ ఎల్లో వేసాం, ఇప్పుడు అంత గ్యాప్ వేయకుండగా ఈ బ్లాక్ అవుట్లైన్ మీద అలా ఇవ్వాలి. ఇది బ్లాక్ లైన్, ఎల్లో ఇంతవరకు వేసాం. ఆరెంజ్ వేసేటప్పుడు బ్లాక్ లైన్ పక్కమ్మట థిన్గా ఇవ్వాలి. ఇల్లు ఆ తర్వాత లిప్స్ రెడ్ సెకండ్ కోట్ వేయటం మర్చిపోయాం. ఇలా అవుటర్ పార్ట్ కాకుండా ఇన్సైడ్ వచ్చి మీరు కలర్ వేయాలి. షర్ట్కి ఏ కలర్ వేస్తారు ఆ కలర్ వేయాలి. మీరు ఒక కలర్ తీసినప్పుడు ఆ కలర్ ఎక్కడెక్కడ వేయాలో ముందుగా అన్నిట్లో వేసేసేయండి. రిబ్బన్
ఐబాల్లో కూడా కొంచెం బ్లూ పెట్టినట్లయితే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రీటింగ్స్కి పండగ సంబంధించి వేయాలంటే పండగ ఫెస్టివల్కి సంబంధించినట్లుగా మనం వేయాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూపించాలి. ఇప్పుడు మనం సన్ వేద్దాం. ముందు కైట్ వేసిన తర్వాత ఇప్పుడు సన్ వేద్దాం.
కొన్ని తీసివేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. ఈ పిల్లలు ఎలా వేయాలి, చిల్డ్రన్ ఎలా వేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని గ్రీటింగ్స్ వేయడానికి ప్రయత్నించేద్దాం. Thank you.